ఇంత పెద్ద ఎత్తున వాదనలు జరిగి ఇంత పెద్ద ఎత్తున నిన్న ఉదయం నుంచి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నా ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు మీరు అనేక సందర్భాల్లో దీని మీద స్పందించేటువంటి కార్యక్రమం మీ పార్టీ నాయకులు చేశారు కానీ ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు ఇందులో నాకు ఏ రకమైనటువంటి భాగస్వామ్యం లేదు ఈ కేసుకి నాకు సంబంధం లేదు అన్నటువంటి మాట ఈ నిమిషం వరకు ఎక్కడా కూడా మాట్లాడలేదు కోర్టులో వాదనలు జరిగినప్పుడు కూడా మీరు గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారా స్పీకర్తో చెప్పి నన్ను అరెస్ట్ చేశారా లేదా వారి పర్మిషన్ తీసుకున్నారా లేదా నా పేరు ఎఫ్ఐఆర్లో పెట్టారా లేదా ఈ సెక్షన్లు నాకు వర్తించవు ఈ సెక్షన్లు నాకు వర్తించినటువంటి సెక్షన్లు కాదు ఇటువంటి లా పాయింట్లు మాట్లాడుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన తరపున లాయర్లు లేదా వారికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు లేదా వారిని సపోర్ట్ చేస్తున్నటువంటి మిగిలినటువంటి తోడు దొంగలు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఈ మాట్లాడేటువంటి మందంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారికి స్కామ్కి సంబంధం లేదు ఒకవేళ నేను తప్పు చేస్తుంటే నేను ఏ రకమైనటువంటి దానికైనా నేను సిద్ధం నేను ఈ విచారణకు సిద్ధం అనేటువంటి మాట ఎక్కడా చెప్పలేదే మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో లా పాయింట్లు లేపి మాట్లాడుతూ ఉన్నావు తప్ప ఎక్కడ కూడా తప్పు చేయలేదు నాకు ఈ స్కామ్కి నేను ఈ డబ్బులు తినలేదు నేను ఈ డబ్బులు వాడలేదు అనేటువంటి మాట వారి పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి అచ్చెన్నాయుడు మాట్లాడినా లేదా వారి పార్టీ నాయకులు మాట్లాడినా వారికి వత్తాసు పలుకుతున్నటువంటి కమ్యూనిస్టులు మాట్లాడినా లేదా కొత్తగా పురంధేశ్వరి గారు మాట్లాడినా లేదా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు అనేటువంటి మాట ఎక్కడ మాట్లాడలేదు ఆయన అరెస్టులు ఖండిస్తున్నాం ఆయన ఈ రకంగా అరెస్ట్ చేయకూడదు ఆయన పెద్ద మనిషి ఆయనకి 75 సంవత్సరాలు వచ్చాయి ఈ రకమైనటువంటి పనికిమాలినటువంటి వాదనలు చేస్తున్నటువంటి సందర్భాలను చూసాం అసలు ఈరోజు జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి పూర్తిగా కర్త కర్మ క్రియ అన్నీ కూడా చంద్రబాబు నాయుడే అనేటువంటిది కోర్టు నమ్మింది కాబట్టి ప్రభుత్వ అకౌంట్ల నుంచి 371 కోట్ల రూపాయలు మాయమైపోయినటువంటి పరిస్థితుల్లో వాటిని పూర్తిగా కాజేసేటువంటి కార్యక్రమంలో పూర్తిగా సూత్రధారి పాత్రధారి అన్నీ చంద్రబాబు నాయుడు అని చెప్పి వ్యవస్థలు నమ్మాయి కాబట్టి ఈరోజు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు అనేటువంటిది ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా చాలామంది మాట్లాడుతూ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలుగానో ఇందులో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనందపడుతుందనో సంతోషపడుతుందని చెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇందులో మాకు వచ్చింది కానీ లేదా మేము ఆనందపడాల్సినటువంటి అవసరం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు కేవలం చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులు ఆయన చేసినటువంటి పాపాలు ఆయన చేసినటువంటి నేరాలు ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు వీటిని సామాన్య ప్రజలకు చూపించాలన్నటువంటి ఒక ఆలోచన ఈయన చేస్తున్నటువంటి అక్రమాలు ప్రజలకు చెప్పాలి ప్రజలకు తెలియాలి ప్రభుత్వంగా ఉండి చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించకపోతే మేము మా ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళం అవుతామనేటువంటి ఒక ఆలోచన తప్ప ఏ రోజు కూడా ఇది రాజకీయ కక్ష కానీ రాజకీయ కక్ష సాధింపులో చేసినటువంటి కార్యక్రమం మాత్రం కాదు అనేటువంటిది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ డౌన్లోడ్ ది యాప్ నౌ